ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు భారీ శుభవార్త అండి డిఆర్ ఏరియర్స్ బిల్స్ అయితే మంజూరు అవుతున్నాయి మొత్తం మీ యొక్క డిఆర్ ఏరియర్స్కి సంబంధించి లిస్ట్ అయితే రావడం జరిగిందండి సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త డిఏ డిఆర్ ఏరియర్స్ బిల్లులు మంజూరు అవుతున్నాయండి ట్రెజరీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ట్రెజరీ పరిధిలో అరియర్ బిల్లు నమోదు చేయబడ్డ అందరి వివరాలు సిఎఫ్ఎంఎస్ నెంబర్ వారీగా డిస్ప్లే అయితే అవుతున్నాయండి ట్రెజరీ వెబ్సైట్లో సో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఏదో చూసుకుని దాని ఎదురుగా ఉన్న వివరాలను పరిశీలించినచో మీకు మీ పీరియడ్కు ఎంత మొత్తం ఎరియడ్ బిల్ చేయబడింది అనే వివరాలు మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ట్రెజరీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి గో ఏపీ అనే సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ నెంబర్స్ అన్నీ లైన్గా డిస్ప్లే అయితే అవుతున్నాయండి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఏదో చూసుకుని ఆ నెంబర్ పక్కన క్లిక్ చేస్తే మీ యొక్క డిఏ ఏరియాస్కి సంబంధించి టోటల్ అమౌంట్ మీ యొక్క పీరియడ్కి సంబంధించి మొత్తం అమౌంట్ మీ యొక్క బిల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఒకసారి ప్రతి ఒక్కరు గమనించుకోగలరు అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి రెవెన్యూ లోడ్ కింద ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు నిధులైతే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రెవెన్యూ లోడ్ నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగిందండి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నాలుగో విడత కింద పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏడు వేల నూట ఎనభై మూడు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఏపీకి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు అయితే విడుదల చేయడం జరిగిందండి అలాగే ఈరోజు ఉపాధ్యాయులందరూ కలిపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ అయితే ఈరోజు చేయడం జరిగింది ఆ మీటింగ్లో భాగంగా మనకి డిఏ ఏరియర్స్ బిల్స్కి సంబంధించి అలాగే బదిలీలు అలాగే ప్రమోషన్ సంబంధించి డిస్కషన్స్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మనం చేసుకోండి థ్యాంక్ యూ